సమాజంలో ఆన్లైన్ సోషల్ మీడియా లేని క్షణం ఊహించుకోలేము. మానవ జీవన విధానంలో ఇవి భాగమయ్యాయి. ఎంతంటే మనుషుల నుండి విడదీసేంత. తాజాగా టిక్ టాక్ మోజుల పడిన భార్య వల్ల భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సనత్ నగర్ సమీపంలోని ఫతే నగర్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. లవణ మీరు రెంట్ కుంటారు కదా? నేను రెంట్ కుంటాము. రెంట్ కుంటాం కాబట్టి గొడవ అయితుంటే ఏంది గొడవ అని చెప్పేసి అని వెళ్తుంటాం. కరెక్ట్. చూస్తాం మంచి బతకాలని చెప్పేసి చెప్తాం. అవును. ఒక మాట నేను ఏమన్నా అంటే ఈ ఒక్క మాట మాత్రం అన్నా. ఎందుకంటే మేము రెంట్ కుండి ఇట్లా బతుకుతున్నాం, మీరు కిరాయి కుండి ఎందుకు గొడవ చేసుకుంటారు అని చెప్పేసి అని నేను అన్నా. కరెక్ట్. నేనన్నా అనగానే నాకు తెలుసు అనండి. ఏంటి తెలుసు? మంచి బతకాలి. ఈడ నాకు లేకపోతే ఇంకేనన్నా కిరాయి తీసుకునేనా బతకాలి, కానీ ఇట్లా గొడవలు చేసుకోవద్దు, మంచిగా ఉండాలి అని చెప్పేసి. ఆమె ఇనలేదు. ఇక ఆమె ఇనలేదు. తినకుండా వచ్చి నీళ్ళు చల్లి అవి వెత్తేసుకుని వెళ్ళిపోయింది. కరెక్ట్. ఇప్పుడు గొడవ ఎప్పుడు మొగుడు చేస్తాడా లేకపోతే భార్య స్టార్ట్ చేస్తుంది? ఇక ఇద్దరు స్టార్ట్ చేసుకుంటారా? అది ఇక పైన గొడవలు స్టార్ట్ అయితే అన్ని సామాన్లు ఎత్తేసుకుంటారు. ఇక సామాన్లు ఎత్తేసుకుని సామాన్లు ఎత్తేసుకున్నప్పుడు మనమే ఉరికి రాలేము, బయటకు వచ్చినప్పుడు ఉరికొస్తాం అంతే. ఇంట్లోకైతే పోలేం కదా, ఎందుకంటే భార్య భర్తలు గొడవలు కాబట్టి ఇంట్లోకైతే పోలేము. బయటకు వచ్చినప్పుడు మాత్రం నిన్న అడ ఒర్రింది ఒర్రింది కాబట్టి అని బయటకు నేను అక్కడ నా బ్రదర్ నా ఓన్ బ్రదర్ సూసైడ్ తీసుకున్నాడు. నాకు కారణం తెలియదు, కానీ ఆయన ఎంత డిప్రెషన్లో వచ్చేసాడంటే ఆయన భార్య ఏం చేసిండో నాకు తెలియదు. మళ్ళీ లాస్ట్ మెసేజ్ కూడా నా భార్య పైననే రికార్డింగ్ కూడా చేసి పెట్టిండు ఆయన. ఆమె ముఖం కూడా చూడట్లేదు. డబ్బుల గురించి ఈ మొత్తం ప్లాన్ చేసి ఆయనకు ప్రాణం తీసేటట్టుగా చేసేసింది. ఆయన ఊడి తీసుకున్నాడంటే కారణం ఎంత బలవంతమైనా ఉంటుంది తెలుసుకోవాలి. అది ఆమె ఏం చేసిందో నాకు తెలుసు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎస్ 9 TV. ప్రశ్నిద్దాం, ప్రజల పక్షాన నిలుద్దాం. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. మోర్ అప్డేట్స్ మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ 9 TV. Please like, comment, share, follow on Facebook, Google Store, Twitter, Instagram. For more updates, please subscribe GS9 TV.